లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ, వీక్షకులకు ప్రత్యేకంగా ప్రభుయేసు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము మహాదేవుని కృపను బట్టి అందరం కూడా క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటామని, ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ధ్యానాంశము వరుసగా మనం వింటూ ఉన్నాము. మరి విడాకులు, వివాహము దేవుని చిత్తమైనప్పుడు విడాకులు అనేవి ఎందుకు వస్తున్నాయి? అది మనం మత్తయి సువార్త 19వ అధ్యాయం దగ్గరికి వెళ్ళినట్టయితే, ఆనాడు పరిసయ్యులు యేసుప్రభు వారిని శోధించాలని చెప్పి ఆయన్ని ప్రశ్నించారు. ఏమనంటే, మరి ఒక పురుషుడు తన భార్యను విడనాట న్యాయమేనా అని చెప్పి ఒక కారణం తీసుకువెళ్ళి ప్రభువారిని అడగదలుచుకున్నారు. అయితే ప్రభువారు చెప్తా ఉన్నారన్నమాట, ఆది నుండి ఇలాగూ జరగలేదు అని. సృష్ట్యాదిలో వారు దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించిన తర్వాత, వారు భార్యభర్తలు అయిన తర్వాత వారిద్దరూ ఏకశరీరై ఉంటారు. కానీ వారు తమ పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు అని చెప్తూ ప్రభువు వారు, మరి మోషే మాకు ఈ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడన్నప్పుడు, అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అని చెప్తూ ఉన్నది మనం విన్నాం. దాని నుంచి మరి అపొస్తలైన పావులు భార్యలు యొక్క పాత్ర ఏమిటి వివాహ బంధంలో, భర్తల పాత్ర ఏమిటి అన్నది చాలా క్లియర్గా, అంటే మీరు యేసుక్రీస్తునందు ఆత్మ సంపూర్ణులై ఉండాలంటే కనుక, పరిపూర్ణులై ముందుకు సాగాలి అంటే కనుక, మీ మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉండాలి అన్నది పోస్టైన పౌలు అక్కడ మనకి ఎఫెసీ సంఘానికి, అప్పుడే యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవునిగా అంగీకరించి వారు ముందుకు వెళ్ళేటప్పుడు తప్పుడు బోధలకు ఎక్కడ పడిపోతారని, ప్రభు వారి యొక్క ఆత్మ వారితో ఉండాలని అపొస్తలైన పౌలు ఆశించి వారికి ఈ మాటలు హెచ్చరించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి అంశం ముందు మనం ప్రార్థన చేసుకొని మన ధ్యానాంశం మొదలు పెడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడా, 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 నిత్యము దూతలతో భక్తులతో ఎల్లప్పుడూ ఆరాధింపబడుతున్న మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభు లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా ప్రభు వారి స్వరాన్ని వినిపించటానికి మీరు మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో నీ ప్రియమైన బిడ్డలు ఎందరో ఆసక్తితో ఈ వాక్యమును వింటున్నారో, దీన్ని విని వినివారుగా కాకుండా దాన్ని అనుసరించి వారయండి. ప్రభువా, ప్రభువాన్ని నన్ను పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం పనిచేయవాడే పరలోక రాజ్యంలోకి వస్తాడని మీరు మాట్లాడారు తండ్రి. ఈ దినాల్లో మా ఆత్మలను ప్రభు మీ సన్నిధిలోనైనా మేము కుమరించుకోవడానికి, ప్రభు మీ పరిశుద్ధాత్మ వరాలు పొందుకోవడానికి ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ లెంటెన్ సీజన్లో అనేక మంది ప్రభు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసుకుంటున్న సమయము, అనేక మంది నేను వెతుకుతున్న సమయము, ఈ సమయంలో ఇంకా మేము ఎక్కడైతే తప్పిపోయామో ఆ పరిస్థితులను సరిచేసుకోవడానికి, ప్రత్యేకంగా కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న అపవాది శక్తులను యేసు నామంలో లయం చేయడానికి తండ్రి, మీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా పరిశుద్ధాత్మ తండ్రి, మా యొక్క నాయన ఆలోచనలు, మా తలంపులు మీ దృష్టికి అంగీకారంగాను, నా నోటి మాటలు ప్రభువా మీ దృష్టికి యోగ్యముగాను ఉండునట్లు పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు వినయముగా మృతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మనం ధ్యానాంశం ఏంటంటే, పోయినసారి మనం విన్నాం, మరి భార్యలు మీ భర్తలకు లోబడి ఉండండి. అపొస్తలైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో 22వ వచనంలో, స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి అని మాటను మనం ధ్యానించాం. అయితే ఈరోజు మనం ధ్యానించబోతుంది ఏంటంటే, ఒక కుటుంబ జీవితంలో ఒక చేతితో మనం చప్పట్లు కొట్టలేం కదండి. చప్పట్లు కావాలంటే ఈ రెండు చేతులు పెట్టి ఇలా కొడితే కానీ చప్పట్లు రావు. కాబట్టి ఒక కుటుంబ జీవితము
మరి దేవుని దృష్టికి అంగీకారంగా యోగ్యముగా ముందుకు వెళ్ళాలి అంటే కనుక భర్త భార్య ఇద్దరూ కలిసి ఏక ఆత్మ ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడే ఆ దాంపత్య జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో మీరు కట్టబడుతూ ఉన్నారు కనుక దేవునికి వ్యతిరేకమైన శక్తులన్నింటినీ పోగొట్టుకోవడానికి మీరు ధైర్యవంతులై ఉండాలి, దుష్టుని జయించే శక్తివంతులై ఉండాలని నేను ప్రార్థిస్తూ మన ధ్యానాంశం ఏంటంటే మరి భార్య పట్ల భర్తకు ఉండే ప్రేమానుబంధం ఎలా ఉండాలి అన్నది ఆలోచించినప్పుడు భర్త తన భార్యను ఎలాగ ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. ఈ దినాల్లో ఏంటి మేడం, ఇదేం కొత్త టాపిక్ ఏం కాదు కదా, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఆడవాళ్ళని మగవాళ్ళు చూడటం, మగవాళ్ళు ఆడవాళ్ళని చూసుకొని ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఇంకా మళ్ళీ మరి ప్రేమ గురించి మీరు మాట్లాడేది ఏంటంటే అపొస్తలైన పౌలు ఈ మాట ఎందుకు పురుషులకు మరి స్త్రీలకు కూడా ఆయన రెండే సార్లు ఈ యొక్క ప్యాసేజ్లో మాట్లాడినట్టుగా మనం గమనిస్తాం. కనుక ఆయన మాట్లాడుతూ ఏముంటున్నారంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, కనుక యు ఆర్ ఆట్ టు లవ్ యువర్ వైవ్స్ అని ఇక్కడ హస్బెండ్స్కి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు ప్రేమించాలి అంటే కనుక యేసు ప్రభు వారిని అలాగే వధువు సంఘంగా మనలను దేవుడు ఎలాగూ రక్షించడానికి ఈ సంఘాన్ని ఆయన సంఘం కోసం ఆయన తన ప్రాణాన్ని తన రక్తాన్ని ఎలాగ త్యాగం చేశాడో అది మనకు మొట్టమొదటి నుంచి కూడా ఈ వివాహ వ్యవస్థను సూచించేటువంటి ఒక మోడల్, ఐడియల్ మోడల్గా యేసుక్రీస్తు ప్రభు వారు సంఘమును ఎలాగూ ప్రేమించారు, సంఘం కొరకు తన సర్వస్వాన్ని ఎలా త్యాగం చేశారు, తన ప్రాణాన్ని ఎలా పెట్టారు అన్నది మనం ఎవ్రీ మినిట్ కూడా మైండ్లో పెట్టుకుని ఉంటున్నాం. కనుక ఇక్కడ ఏమంటారంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు పురుషునికి శిరస్సు అయితే పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు అని చెప్పి అంతకుముందు మనం ప్యాసేజ్లో విన్నాం. కనుక ఈరోజు ఏముంటున్నారంటే అయినా పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి అంటే ఇక్కడ అపొస్తలైనటువంటి పౌలు కేవలము స్త్రీలకు మాత్రమే మీరు లోబడి ఉండాలి అని చెప్పింది కాదు, ఇక్కడ పురుషులకు కూడా ఏం చెప్తున్నారంటే మీరు మీ భార్యలను ప్రేమించాలి. ప్రేమించుట అంటే ఏమిటి, లోబడి ఉండుట అంటే ఏమిటి అంటే గనక ఇవి రెండూ కూడా బాధ్యతతో కూడుకున్న అంశాలు. ఒకరిని ఒకరు మర్చిపోయినప్పుడే, ఒకరిని ఒకరు హెచ్చించుకున్నప్పుడే ఆ యొక్క లోబట్టం కానీ ప్రేమించడం అనేది కానీ సాధ్యమవుతుంది. అంతేగాని ఇరువురు ఇరవై ఎవ్రీ మినిట్ దెబ్బలాడుకుంటూ నేను గొప్ప నా వల్ల ఇంత గొప్ప జరిగింది, నీ వల్ల నథింగ్ అని ఒకరిని ఒకరు ఎంచుకున్నప్పుడు ఈ ప్రేమానుబంధాలు అనేవి జరుగు. కనుక దేవుడు చెప్పాడు వివాహము అన్ని విషయముల్లోనూ ఘనమైనది. కనుక ఈ దినం మనం ఆయన చెప్పిన మాటను బట్టి పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, ఎలా ప్రేమించాలి దానికి ఒక మోడల్ కూడా అక్కడ మాట్లాడినట్టుగా మనం గమనిస్తున్నాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యొక్క దాన్ని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అంటూ యేసు ప్రభు వారు సంఘాన్ని ప్రేమించినప్పుడు ఆయన ఎలాగా దాన్ని ప్రేమించారంటే ఒక మడతైనను లేకపోతే ఒక మచ్చైనను లేకుండా అది మరి కళంకమైనను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను పవిత్రమైనది గాను మరి ఉండటానికి ఆయన ఎలాగా అంటే దాన్ని ఎలా ప్రేమించారంటే మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను దాని కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఇది ఇక్కడ సంఘంకి యేసుక్రీస్తు ప్రభువారికి చెప్తున్న ఈ ప్రేమానుబంధాన్ని భర్త భార్యను ఎలా ప్రేమించాలి అన్నది అపొస్తలైన పౌలు దాన్ని మోడల్గా మనకు చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక అక్కడ మళ్ళా రెండోసారి కూడా అంటున్నారు ఆయన, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులైనారు.
ఎవరైనా సరే సొంత శరీరాన్ని ప్రేమించకుండా ఎవరైనా ఉంటారండి? ముందు మన యొక్క అందము, మన శరీరము, మన యొక్క లావణ్యము, మన సొగసు ఎలా ఉంది అన్నది మనం ఎప్పుడూ కూడా మనకి మనం మన శరీరానికి, మన యొక్క రూపానికి మనం చాలా ప్రయారిటీ ఇస్తాం. కాబట్టి ప్రభు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారంటే, పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. ఇది వివాహ సంబంధమైనటువంటి మెసేజే కాదండి. జీవితంలో ఎవ్రీ మినిట్ టు మినిట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ నీడ్ దిస్ మెసేజ్. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి అనుబంధం భార్యభర్తల మధ్య ఉంటుందో, పరలోకం ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు, ఆ ఇంట్లోనే ఉంటుంది పరలోకం. అక్కడే ప్రేమ ఉంటుంది, అక్కడే శాంతి ఉంటుంది, అక్కడే సమాధానం ఉంటుంది. అయితే మనకి చాలాసార్లు మనం ప్రశ్నలు వేసుకుంటే, ఈ మేడం ఇది చెప్పినంత ఈజీగా ఉందా ఈ బంధం అనేది చాలాసార్లు మనం ఆలోచిస్తాం. ఎందుకంటే పురుషులు స్త్రీలను అంతగా ప్రేమిస్తారా అంటే కనుక ఆ యొక్క దేశము, ఆ యొక్క కుటుంబము, ఆ వ్యవస్థ, సామాజిక వ్యవస్థలో ఉండే ఆ కల్చర్, ఆ సంస్కృతి, ఆ యొక్క ఆచార సాంప్రదాయాలు, అక్కడ ఉన్న పరిస్థితులు కూడా మనకి మోడల్గా కనబడుతుంటాయి. అంతేకాదు ఒక డిఫరెంట్ రోల్స్ దేవుడు ఇచ్చాడు. స్త్రీకి ఒక శరీర స్వభావం వేరు, ఆమె యొక్క లక్షణాలు వేరు, ఆమె బాధ్యత వేరు. పురుషుని యొక్క లక్షణాలు వేరు, పురుషుని యొక్క బాధ్యత వేరు. కనుక దే హ్యావ్ డిఫరెంట్ రైట్స్ అండ్ దే హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, బట్ దే ఆర్ సపోజ్ టు బీ వన్ ఇన్ స్పిరిట్ అండ్ వన్ ఇన్ ద ఫ్లెష్. కనుక జెండర్ డిస్క్రిమినేషన్ ఈరోజు మనం ఎక్కువ గమనిస్తుంది ఏంటంటే, మన సాంప్రదాయాలు ఎలా అయిపోయినాయి అంటే, అన్నిటికీ మగవాడిని చాలా గొప్పగా చూడటం, ఆడవాళ్ళని చాలా తక్కువగా చూడటం, సెకండ్ సెక్స్గా ఆడవాళ్ళని చూడటం. కానీ దేవుని దృష్టిలో అది లేదండి. యాక్చువల్గా మానవులు కల్పించారు కానీ పద్ధతి దేవుడు ఎలా చేశా అంటే, పురుషునితో పాటు సమానంగా స్త్రీలు ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ దే హ్యావ్ ఎ డిఫరెంట్ రోల్స్. అందువల్ల మన సమాజము, మన కుటుంబంలో మనం బిడ్డలను పెంచేటప్పుడు ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా ఉండాలని డిఫరెంట్ కల్చర్ అలవాటు చేయడం ద్వారా వాళ్ళిద్దరూ డిఫరెంట్గానే పెరిగి పెద్దవాళ్ళై ఆ యాటిట్యూడ్స్నే సమాజంలో చూపిస్తూ ఉన్నారు. అందువల్ల యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, మరి అక్కడ పవిత్రమైనటువంటి గాను ఒక కళంకమైన మరి ముడతైనను అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తానిట దాన్ని నిలబెట్టుకొనవలనని ఏం చేస్తున్నారంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాక్యం అనేటువంటి ఉదక స్నానం, బాప్టిజం ఆఫ్ ఎ వర్డ్ బాప్టిజం అంటే వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే తను తాను ఆయన అప్పగించుకునని చెప్తూ ఉన్నారు. కనుక యేసు ప్రభు వారు సంఘం కోసం తను తాను సమర్పించుకునేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆమెను పవిత్రపరచటమునికి వాక్యం అనేటువంటి ఉదక స్నానము ద్వారా ఆమె యొక్క సంఘాన్ని ఆయన పవిత్రపరుస్తున్నాడు. అలాగే భర్త కూడా భార్యని ఏం చేయాలంటే మహిమ కలిగిన దానిగా చేయాలి అంటే గనక ఆమె కొరకు తను తాను సమర్పించుకున్నటువంటి స్థితి ఆ మగవానికి, పురుషుని భర్తకి కావాలని ఇక్కడ అపొస్తలుడైన పౌలు మరింత స్ట్రెస్ చేసి చెప్పడం మనం వింటున్నాం. అంతేకాదు సంఘమును మహిమగలదానిగా చేయుటకు తను తాను సమర్పించుకున్నాను, ఆయన శరీరములో సంఘము భాగస్థురాలుగా చేయటము. ఇది అసలు ఒక పెద్ద సీక్రెట్ అండి. భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడెక్కడో డిఫరెంట్ డిఫరెంట్గా బ్రతికి ఒకే యాటిట్యూడ్తో ఒకే కుటుంబంలో జీవించటం అనేది ఇది చాలా, అంటే ఆయన అదే అంటాడు, కుటుంబము అంటే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనుట, అది ఏ మానవుడు కూడా వారిద్దరిని విడదీయకూడదు, ఇది ఒక మరి రహస్యమైనటువంటి అనుబంధం అని ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ప్రభువు వారు చెప్తున్నారు, ద పర్పస్ ఆఫ్ ఉమెన్ హుడ్ ఈస్ టూ ఫోల్డ్. ఆడవాళ్ళని ఆయన ఎందుకు సృజించాడు అంటే కనుక, ఒకటి టు బీ ద హెల్పర్, నేను మీకు ఇందాకే లాస్ట్ టైం చెప్పాను, యుజర్ అంటే పురుషులతో పాటు సమానమైనటువంటి బలము శక్తి కలిగి
అతనికి తోడుగా ఉండటానికి ఆమెను ఆయన తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది ఏంటంటే టు కాంట్రిబ్యూట్ బ్యూటీ ఆఫ్ లైఫ్. పురుషుడు ఒంటరిగా ఉన్నప్పుడు, ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఏమాత్రమూ సంతోషంగా లేడని దేవుడు గమనించాడు. కనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు నరుడు సంతోషంగా ఉండాలి అంటే ఒక నరునితో కలిసి సంతోషించలేడు. మగవాడు మగవాడితో కలిసి సంతోషించలేరు, ఆడవాళ్ళు ఆడవాళ్ళతో కలిసి సంతోషించలేరు. ఎందుకంటే దేవుని ధర్మకార్యాలు జరగాలి అంటే కనుక, దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఉద్దేశం నెరవేర్చాలంటే మానవ జాతిని పెంచాల్సిన అవసరం ఉంది. అందుకొని ఆయన ఇద్దరికీ కూడా డిఫరెంట్ రోల్స్ అక్కడ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే భార్యతో వెళ్తామో భర్తకి, భర్తతో భార్య ఎప్పుడు వెళ్తుందో ఆ యొక్క కప్పుల్కి ఉన్నటువంటి వాల్యూ ఒంటరిగా మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి, వెంటనే అడుగుతారు ఏమయ్యా మీ ఆవిడ రాలేదేంటి, లేకపోతే మీ వారు రాలేదేంటి. ఎందుకని అంటే జంటగా ఉన్నటువంటి జంట గులాబీలు ఎంత అందంగా ఉంటాయో ఒక చెట్టుకి పూసినప్పుడు గులాబీ చెట్టుకి, ఒంటరిగా ఉన్న గులాబీకి అంత అందం రాదు. కనుక ఈరోజు దాంపత్య జీవితంలో అందాన్ని తీసుకువచ్చేది ఏంటంటే భర్తకి భార్య తోడుగా ఉండటం. అందువల్ల అపొస్తలుడైనటువంటి పేతురు గారు అంటున్నారు, పురుషులారా జ్ఞానము చెప్పున మీరు మీ భార్యలతో కాపురము చేయడి. మీరు అనుకుంటున్నారు ఏంటి స్త్రీలు బలహీనమైన ఘటమని, కానీ వాళ్ళు బలహీనమైన ఘటం ఎక్కడి వరకు, వాళ్ళు శారీరకంగా నీకంటే ఫిజికల్గా వాళ్ళు పెద్ద బలవంతులు కాకపోవచ్చు, కానీ దే హ్యావ్ ఏ మోర్ క్యాలిబర్ దెన్ ఎ మ్యాన్. ఎందుకంటే వాళ్ళు బిడ్డలను కనగలుగుతున్నారు, కష్టాలను భరించగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క అంచనాలు ఎలా చేయాలంటే దేవుని జ్ఞానం చెప్పిన వారితో కాపురం చేయాలని ఆయన చెప్తూ మీ భార్యలను మీరు చిన్న చూపు చూడవద్దు, నిష్ఠూర పెట్టవద్దు, అనవసరమైన మాటలతో భార్యలను విసిగించవద్దు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. కనుక హౌ టు ఆనర్ హిజ్ వైఫ్ బై హస్బెండ్ అనేది ఎఫెసీ 5:28-33 కనుక మనం చూసినట్టయితే అక్కడ రెండోసారి మళ్ళీ అపొస్తలుడైన పౌలు పురుషులకు భర్తలకు కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. ఏమంటే అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. సొంత శరీరాన్ని ఎవడైనా ప్రేమిస్తాడే కానీ దాన్ని విడిచిపెట్టడు. ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే ఆయింట్మెంట్ రాస్తాడు, లేకపోతే ఏదైనా జబ్బు వస్తే దానికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఎందుకంటే తన సొంత శరీరం మీద ఉన్న మమకారం మిగతా వాటి మీద ఉండదు. కనుక ఆయన ఏమంటున్నాడంటే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు. ఎందుకంటే షీజ్ ఏ బెటర్ హాఫ్ యూ. ఎందుకంటే నీలో సగభాగము ఆమె కదా, ఆమెలో సగభాగం నువ్వే కదా. కాబట్టి నీ యొక్క దేహాన్ని నువ్వు తోలనాడుకోలేవు కదా. కనుక నీ భార్యను నువ్వు ప్రేమించేటప్పుడు నీ శరీరాన్ని నిన్ను నీవు ఎంతగా జాగ్రత్త తీసుకుంటున్నావో, నీ యొక్క శరీర పోషణ ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావో, నీ భార్య పట్ల కూడా నువ్వు అంత జాగ్రత్తగా ఉండాలి అన్నది అపొస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ ప్రేమను ఎలాగంటే మనం చూస్తాం గ్రీకు పదంలో ఈ ప్రేమలు 4 రకాలుగా చెప్తారు. ఏంటంటే ఒక మనం గమనించినట్టయితే అది జస్ట్ ఎరోటిక్ లవ్ అని, రొమాంటిక్ లవ్ అని, ఫ్రెండ్లీ ఫ్యామిలీ లవ్ అని, 4వది వచ్చినప్పటికీ అగపే ప్రేమ అంటారు. యేసు ప్రభు వారు సంఘం కొరకు సమర్పించినటువంటి ప్రేమ ఎలాంటిదంటే అగపే ప్రేమ. అగపే అంటే ఏంటంటే హ్యాస్ టు టేక్ డెసిషన్స్. మిగతా వాటి అన్నింటిలో ఏంటంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే స్నేహితుని చూసినా ఎమోషనల్ ఫీల్ అవుతాం, భర్త భార్యని చూసినా ఎమోషనల్ ఫీల్ అవుతాం, లేకపోతే పిల్లల్ని తల్లిదండ్రులు చూసిన ఎమోషనల్గా ఫీల్ అవుతాం. కానీ ఈ అగపే ప్రేమ ఎలాంటిదంటే సర్వస్వం, తన సర్వస్వం కూడా తన భార్య కోసం ఇవ్వగలిగినటువంటి ప్రేమ. అటువంటి ప్రేమను ఎవరూ ఈ లోకంలో చూపించలేకపోయారు. దానికి బెస్ట్ ఐడియల్ మ్యాన్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చి ఆ యొక్క మానవుని రూపంలో తన యొక్క మొత్తం ప్రేమను ఒక్క మాట కూడా తను నిందిస్తున్న వారిని కానీ, తను శిక్షిస్తున్న వారిని కానీ, తను దూషిస్తున్న వారిని కానీ తిరిగి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మరి జుట్టు కత్తిరించేటప్పుడు బొచ్చు కత్తిరించు అనేట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉంటుందో
అలాగా యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను పూర్తిగా ఈ యొక్క వధువు సంఘాన్ని విమోచించడం కోసం, పాపము నుండి శాపము నుండి విడుదల ఇవ్వడం కోసం ఆయన ఎలాగూ ప్రేమించి ఆ సంఘాన్ని తన యొక్క పవిత్రమైనటువంటి రీతిలో దానికి విడుదల ఎలాగ కలిగించాడో ఈరోజు మనం చూసినట్టయితే ఆయన ఏమంటున్నంటే తన యొక్క శరీరమును సొంత శరీరములోలే తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. దిస్ స్టేట్మెంట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. చాలాసార్లు మనం చూస్తాం భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు, బాగుంటారు, కానీ భార్యను ప్రేమించేవాడు అక్కడ అర్థం ఏంటంటే తన్ను తాను ప్రేమించుకుంటున్నాడు, తన్ను తాను గౌరవించుకుంటున్నాడు. భార్యను గౌరవించేవాడు తన్ను తాను గౌరవించుకుంటున్నాడు, భార్యను ఆదరించేవాడు తన్ను తాను ఆదరించుకుంటున్నాడు. తన యొక్క కుటుంబ గౌరవాన్ని, తన కుటుంబ అభివృద్ధిని అంతా కూడా తన భార్య ద్వారా అతను పొందుకుంటున్నాడు. కనుక భార్య ఉంటే భర్తకి, భర్త ఉంటే భార్యకి ఉన్న నిండుదనము ఒంటరిగా ఉన్న ఏ మానవునికి, ఒంటరిగా ఉన్న ఏ స్త్రీకి అది లభించదు. కనుక ఇక్కడ ప్రభువు వారు ఏమంటారంటే, మరి ఏ వైజ్ అండ్ ఎ క్రైస్ట్ ఆనరింగ్ హస్బెండ్ విల్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిజ్ లీడర్షిప్ రోల్. చాలా తెలివైనటువంటి భర్తలు ఏం చేస్తారంటే, ఏమైనా అడిగామనుకోండి, నాదే ఉందండి మా హోమ్ డిపార్ట్మెంట్ చెప్పాలంటారు. అంటే ఏంటంటే ఆయన చాలా తెలివిగా ఆ డెసిషన్ మేకింగ్ అంతా కూడా నేను నా భార్యకి అప్పచెప్తున్నానని చెప్తూ ఉంటా ఉంటాడు. కనుక ఏ వైజ్ అండ్ క్రైస్ట్ ఆనరింగ్ హస్బెండ్ విల్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిజ్ లీడర్షిప్ రోల్ అండ్ ఏ వైజ్ అండ్ క్రైస్ట్ ఆనరింగ్ వైఫ్ విల్ నాట్ ట్రై టు అండర్మైన్ హర్ హస్బెండ్ లీడర్షిప్. ఇద్దరు కూడా, ఆమె కూడా అలాగంటది, అదే ఉందండి నాది కాదండి ఆయనే చెప్పాలండి. ఇది ఒకరిని ఒకరు గౌరవించుకోవడము, అంటే విజ్ఞత కలిగిన వారుగా. విజ్ఞత అంటే ఏంటంటే ఆ డెసిషన్ మేకింగ్ పవర్, టక్కమని నేనే లేడని కదా, అని టక్కమని నువ్వేం చెప్పేది, నేను చెప్పేశాను కదా అంటారు చాలామంది మగవాళ్ళు. అది కాదు, దేవుని దృష్టిలో ఏంటంటే ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకోవాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే ఏ క్రైస్ట్ ఆనరింగ్ హస్బెండ్ నెవర్ లైక్స్ టు ప్లే ఏ డామినేటింగ్ రోల్. అలాగే ఏ క్రైస్ట్ ఆనరింగ్ వైఫ్ నెవర్ ట్రై టు అండర్మైన్ హర్ హస్బెండ్స్ లీడర్షిప్. ఐదర్ అప్రోచ్ కాజెస్ డిస్ యూనిటీ అండ్ ఫిక్షన్ ఇన్ మ్యారేజ్. ఇద్దరు కూడా నాదే పంతం అంటే కనుక వివాహ బంధం ముడుముక్కలు అయిపోతుంది. మూడున్నాళ్ళు ముచ్చటగా ఉండవలసిన భార్య దాంపత్య జీవితం ముడుముక్కలుగా మారిపోవడానికి అవకాశం ఉంది. అందుకే పాల్స్ కౌన్సిల్ టు ది ఎఫిషియన్స్ ఈజ్ మోర్ ది బిబ్లికల్ ఐడియల్ ఫర్ మ్యారేజ్. అందుకే ఎఫెసి సంఘానికి పౌల్ చాలా ఐడియల్గా మ్యారేజ్ గురించి మాట్లాడుతూ, మ్యారేజెస్ ఫర్ పాల్ ఈజ్ ఎ హోలీ యూనియన్, ఇది పవిత్రమైన బంధం, అనుబంధం, పెనుబంధం, మూడముళ్ళ అనుబంధం. ఇద్దరు మూడు ముళ్ళు వేసి నీవు భారీగా ఆమె చేసుకుంటున్నప్పుడు ఏర్పడేటువంటి ఈ యూనియన్ అనేది, ఇది ఈజ్ ఎ వెరీ హోలీ యూనియన్ అని ఆయన చెప్తూ, ఏ లివింగ్ సింబల్, అది జీవించేది జీవింప చేసేది మనిషిని. ఇద్దరి మధ్య జీవితం మీద ఆశను కొల్పేది ఏంటంటే వివాహ బంధం. సో ఏ లివింగ్ సింబల్, ఏ ప్రెషస్ రిలేషన్షిప్ దట్ నీడ్స్ టెండర్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైషియల్ కేర్. అంటే ఏంటంటే ఏ ప్రెషస్ రిలేషన్షిప్, అంటే యేసు ప్రభు వారు తన యొక్క వధువు సంఘాన్ని ప్రేమించి ఎలాగ తన ప్రాణం పెట్టాడో ఇక్కడ కూడా సొంతాన్ని, సెల్ఫ్ని సాక్రిఫైస్ చేయడం. యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్, నాది నేను అనేటువంటి అహమాన్ని, అభిజాత్యాన్ని నిన్ను వదులుకొని ఎదుటి వ్యక్తి మీద నువ్వు ప్రేమను చూపించినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా ఆటోమేటిక్గా నీ ప్రేమను అంగీకరించడం అనేది జరుగుతుంది. కనుక ఇట్ ఈస్ ప్రెషస్ రిలేషన్షిప్ దట్ నీడ్స్ టెండర్ అండ్ ఎ వెరీ సెల్ఫ్ సాక్రిఫిషియల్ కేర్ అని అపోస్తున్నటువంటి పౌలు ఆ యొక్క సంఘాలని గుర్తించి మాట్లాడటం మనం గమనిస్తున్నాం. పాల్ డివోట్స్ ట్వైస్ యాజ్ మెనీ వర్డ్స్ టు టెల్లింగ్ హస్బెండ్స్ టు లవ్ దేర్ వైఫ్స్ యాజ్ టు టెల్లింగ్ వైఫ్స్ టు సబ్మిట్ టు దేర్ హస్బెండ్స్. ఇక్కడ పాల్ గారు రెండు సార్లు కూడా హెచ్చరించడంలో పురుషుణ్ణేమో ప్రేమింప బద్దులై ఉన్నారు అంటున్నారు, సొంత పురుషుడు తన శరీరంలోనే తన భార్యను ప్రేమించాలనే చెప్తూ ఉన్నారు, అలాగే స్త్రీలు మీ పురుషులకు లోబడి ఉండాలి, వీలైతే పురుషునిందు భయం కలిగి ప్రవర్తించాలన్నది ఆయన మరలా చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం.
సో హౌ షుడ్ ఎ మ్యాన్ లవ్ హిజ్ వైఫ్, తన భార్యని మానవుడు ఎలా ప్రేమిస్తాడు అంటే కనుక హీ షుడ్ బి విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ హర్. దేవుడు తన జీవితం అంతటినీ కూడా సంఘం కొరకు ఆయన మొత్తం విడిచిపెట్టేశాడు. ఆయన ఎప్పుడు కూడా నోరు విప్పి నాకు ఇది కావాలి అది కావాలి అని ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. సంఘాన్ని ప్రేమించినప్పుడు దెర్ ఇస్ అ సెల్ఫ్ డినయల్, అంటే నిన్ను నీవు త్యాగం చేసుకుంటావు, ఆత్మత్యాగాన్ని చేసుకుంటావు. మేక్ హర్ వెల్బీయింగ్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్. రెండోది ఏంటంటే నీ భార్య యొక్క శ్రేయస్సుకి నువ్వు చాలా ప్రాధాన్యత ఇస్తావు. ఆమె మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆమెను మంచి రోల్లో మంచి ప్లేస్లో చూడాలన్నది నీ ప్రైమరీ ఇంపార్టెన్స్గా మారిపోతుంది. నిన్ను యూ విల్ ఫర్గెట్, పురుషుడిగా నిన్ను నువ్వు మర్చిపోయి నీ భార్యని ప్రేమించడంలో నువ్వు ఎలాగూ యేసుప్రభు వారు తను తను ఎలా ఉపేక్షించుకున్నారో అలాగ నువ్వు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నీ భార్య కూడా నిన్ను అంతే గౌరవంలో చూసినప్పుడు ఆ కుటుంబంలో ఎంతో ఆనందం ఉంటుంది. కేర్ ఫర్ హర్ యాజ్ హీ కేర్స్ ఫర్ హిజ్ ఓన్ బాడీ, అంతేకాదు ఆమెను గురించి కేర్ ఎలా తీసుకుంటాడంటే తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమిస్తాడు. నో వైఫ్ నీడ్స్ టు ఫియర్ సబ్మిటింగ్ టు ఏ మ్యాన్ హూ ట్రీట్స్ హర్ ఇన్ దిస్ వే. ఎప్పుడైతే భర్త ఇలాగా తన భార్యను సొంత శరీరం వలె ప్రేమిస్తుంటే ఏ భార్య భయపడుతుందండి ఆ భర్తకి? చాలా ఆనందంగా సంతోషంగా తను తాను భర్తకు సమర్పించుకోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ద యూనియన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ మెజెస్ టూ పర్సన్స్ ఇన్ ఎ సచ్ ఎ వే దట్ లిటిల్ కెన్ ఎఫెక్ట్ వన్ వితౌట్ ఆల్సో ఎఫెక్టింగ్ ది అదర్. ఒకరు లేకపోతే ఒకరు అక్కడ వివాహ బంధంలో దేవుడిచ్చినటువంటి ఆ ప్రాథమిక ధర్మాన్ని మనం చేయలేము. వివాహం అనేది సంస్కారాల్లో అతి ముఖ్యమైనటువంటి సంస్కారం, ఎందుకంటే కుటుంబ అభివృద్ధి, కుటుంబ వ్యవస్థ, కుటుంబ వృక్షం పెరిగేది అక్కడే గనక. సో వన్నెస్ ఇన్ మ్యారేజ్ డస్ నాట్ మీన్ లూజింగ్ యువర్ పర్సనాలిటీ ఇన్ ద పర్సనాలిటీ ఆఫ్ ది అదర్. మీరు ఇద్దరు ఒకటైపోయినప్పుడు నీ యొక్క ఐడెంటిటీ నువ్వు కోల్పోతావేమనే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ మ్యారేజ్లో వన్నెస్ వల్ల నీ పర్సనాలిటీ పోయి ఇంకొకళ్ళ పర్సనాలిటీని మనం ఇచ్చేసుకుంటామనేటువంటి భయం అనవసరం. ఎందుకంటే ఇన్స్ట్ ఆఫ్ ఇట్ మీన్స్ కేరింగ్ ఫర్ యువర్ స్పౌజ్ యాజ్ యూ కేర్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ భార్య కోసం నువ్వు ఎప్పుడు జాగ్రత్త తీసుకుంటావో ఆటోమేటిక్గా నిన్ను జాగ్రత్త తీసుకుంటున్నట్టు. లెర్నింగ్ టు యాంటిసిపేట్ హిజ్ ఆర్ హర్ నీడ్స్ హెల్పింగ్ ద అదర్ పర్సన్ బికమ్ ఆల్ హీ ఆర్ షీ కెన్ బి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలు మనం గుర్తించి అవి మన అవసరాలుగా గుర్తిస్తామో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే ఒకరి మధ్య ఒకరికి రిలేషన్షిప్ అనేది పెరగడానికి వీలవుతుంది. ద క్రియేషన్ స్టోరీ టెల్స్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ దట్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ బి వన్. మనం ఆదికాండం 2:24 ఈ మాట మనం ప్రత్యేకంగా చూస్తూనే ఉంటాం. అండ్ జీసస్ ఆల్సో రిఫర్డ్ టు దిస్ ప్లాన్, ఇదే పద్ధతిని మనం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో వారితో చెప్పాడు ప్రభువారు. అలాగే మరి మనం చూసినట్టయితే మార్కు సువార్తలో కూడా ఈ మాట రాయబడింది వారిద్దరూ ఏకశరీరులై ఉంటారని. కనుక అపోస్టలైన పౌలు గారు చెప్పినటువంటి ఈ ప్రేమ అనేటువంటి పదము, నీ భార్యను నువ్వు ప్రేమింప బద్ధుడై ఉన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమంటే, తన శరీరంను ద్వేషించిన వాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకోను. అంతే కదా, నా శరీరాన్ని నేను ఉపేక్షించుకుంటే నేను ఎందుకు పనికిరాను? కాబట్టి నీ శరీరాన్ని నువ్వు ఎలాగా పోషించి జాగ్రత్త తీసుకుంటావో వాడు తన శరీరం మీద ఎంతో కేర్ తీసుకుంటాడు. కనుక తన శరీరాన్ని ఎలా కేర్ తీసుకుంటాడో తన భార్య విషయంలో కూడా అంతే కేర్ తీసుకోవాలి అన్నది అపోస్టలైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకున్నాడు, తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొను అంటూ మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి సంఘానికి ఉన్న సంబంధం చెప్తూ ఆ మాట్లాడుతూ ఆయన ఇంకేమంటా అంటే, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇది మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందు ఇది జరుగుతూ ఉంది, ప్రకృతిలో అది నుండి జరుగుతూ ఉంది. తల్లిని తండ్రిని విడిచి పురుషుడు తన భార్యను హత్తుకోవడం, మరలా మన బిడ్డలు మనల్ని విడిచి వాళ్ళ భార్యను హత్తుకోవడం, ఇది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప సత్యం. భార్యను హత్తుకొను
వారిద్దరును ఏక శరీరమగుదురు ఈ మర్మము గొప్పది అని చెప్తూ ఉన్నాడు ఆయన. కనుక ఈ మర్మం గురించి చెప్తూ ఇక్కడ మనం చూసినట్టయితే ఏ విధమైనటువంటి ప్రేమ, ప్రేమ అనేది ఏంటి అంటే కనుక హీ గేవ్ హిమ్సెల్ఫ్ అప్ ఫర్ హర్, అంటే సంఘం కొరకు తన సర్వస్వాన్ని దేవుడు ఏ విధంగా ఇచ్చాడు అనే పదంలోనే ఆ ప్రేమ, అగపే ప్రేమ అంటే ఆ డెసిషన్, అంటే ఆయన సమాధానంగా ఆయన నిలబడి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు సంఘం కొరకు తను తాను ఉపేక్షించుకోవడం అనే ఒక ఆ ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని తండ్రి అయినటువంటి దేవునికి లోబడి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆ శిల్వ మరణంలో అప్పగించుకున్నప్పుడు మనం గమనిస్తే ఈరోజు ఇన్నాళ్ళు పురుషుడు కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ ప్రేమ చాలా గొప్పది. అగపే అనేది చాలా గొప్ప ప్రేమను సూచిస్తుంది. అది నువ్వు ఎంత ఇస్తున్నావు నాకు, లేకపోతే నేను నీకు ఇది ఇస్తే నువ్వు నాకు ఇది ఇస్తావా, దిస్ ఈజ్ నాట్ ద ర్యాషనల్ బిహేవియర్ ఆఫ్ ఎ హ్యూమన్ మైండ్ సెట్. ఇక్కడ ఏంటంటే నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇలాగూ చేయాలి, నీ కొరకని నేను నిర్ణయించుకున్నాను, నా సర్వస్వాన్ని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు పురుషుడు కూడా తన భార్యను అలాగూ తన ఈ గేవ్ అప్ ఫర్ హర్ అంటే తన సర్వస్వాన్ని కూడా ఆమె కొరకు ఆయన సమర్పిస్తూ ఉన్నాడు. సో దట్ ఈస్ వాట్ లవ్ ఈస్, అది నిజమైన ప్రేమ అంటే ఏ కండిషన్లెస్ లవ్. అండ్ మనం రిటర్న్ ఏమొస్తుంది, ప్రతిదానికి మానవుడు ఏం ఆశిస్తాడంటే నేను ఇంత పని చేశాను నాకు ఇంత జరగాలి, నేను ఇలా మా ఆవిడని చూస్తే మా ఆవిడ నన్ను ఇలా చూడాలి, దిస్ ఈ రెసిప్రికేటెడ్ లవ్. నో, అగపే అనే ప్రేమ ఎలాంటిదంటే